ముస్లిం యువకుని కొడితే చనిపోతాడు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అబ్దుల్ సలాం కేసు ఏమండి, పోలీసులో వేధింపులే కదా. అబ్దుల్ సలాం మొత్తం భార్య పిల్లలతో తేవడానికి పోలీసులో వేధింపులే. ఆ రకంగా ఏంటంటే డబ్బు కోసం బరితగించి ప్రజల్ని కొల్లగొట్టేటువంటి యంత్రాంగంగా పోలీసు యంత్రాంగం రూపాంతరం చెందింది. దీనికి వైసీపీ పూర్తి మద్దతు ఒత్తాసు ఇవ్వడం, ఆ రకంగా అధికారము అరాచకము రెండు కలిసి రాజ్యపాలన చేసినాయి. కాబట్టి పోలీసు వాళ్ళు తమ డ్యూటీ అనుకోవడం లేదు. పోలీసు వాళ్ళు డ్యూటీ ఏమంటే వైసీపీ వాళ్ళు చెప్పిందే, ఎమ్మెల్యే చెప్పిందే డ్యూటీ అనుకుంటుంది. లేకుంటే నర్సరావుపేటలో అరవింద బాబు ఎవరో నాకు పేరు గుర్తులేదు, ఏ టీడీపీ క్యాండిడేట్, ఆయన కారు మీద దాడి చేసి ఆయన మీద దాడి చేస్తారు. అరే పోలింగ్ రోజు అభ్యర్థికి రక్షణ కలిగించాలనే ఇంగిత జ్ఞానం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లేకుండా పోయింది. ఆ రకంగా ఏంటంటే రాదు గఫూర్ గారు, మామూలుగా ఎన్నికలప్పుడు మనం ఈ కేంద్ర బలగాలు పోలీసులు కలిసి కవాతు చేస్తాయి సమస్యాత్మక ప్రాంతాల్లో. అక్కడ మీరు చెప్పిన ప్రాంతంలో ఇప్పుడు పల్నాడులో ఈ రౌడీలు 400 మంది కవాతు చేశారు, గొడ్డళ్ళు కత్తులు గడపారలు పట్టుకొని రాడ్లు. అవును, అవి అన్ని అన్ని టీవీ ఛానల్స్ వచ్చింది. ఈ రకంగా ఏంటంటే ప్రజల్ని భయోత్పాదం సృష్టించి ఆ ప్రజలందరినీ కొట్టడము తిట్టడము తరిమేయడం ఈ రకంగా చేస్తూ ఉంటే చేతులుడిగి కూర్చున్నటువంటి శాంతి భద్రతల యంత్రాంగము. నేను అడుగుతాను సార్, ఈ ఎస్పీలు చాలా మంది ఎస్పీలు డబ్బు ఆశన అది లేకుంటే ఏం ఆశ ఉండదండి. వాళ్ళ పోస్ట్ వాళ్ళకు ఉంటుంది, ఎస్పీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే ఇంకో చోట ఎక్కడైనా అదే పోస్ట్. కానీ ఖచ్చితంగా ప్రలోభాలకు లొంగిపోయినారు. ఈ ప్రలోభాల కోసం వాళ్ళ డ్యూటీ వాళ్ళు రాజ్యాంగం మీద హామీ ఇచ్చి ప్రమాణం చేసి వాళ్ళు డ్యూటీలో చేరుతారు. అటువంటి వాళ్ళు తమ హామీకి తమ ప్రమాణానికి మొత్తం ఉల్లంఘిస్తూ లేదా దాన్ని నష్టం చేస్తూ వక్రీకరించి ఈరోజు లా అండ్ ఆర్డర్ అంటే అధికార పార్టీ చెప్పిందే లా అండ్ ఆర్డర్ అనేటువంటి పద్ధతిలోకి దిగజారిపోయినారు. కాబట్టే ట్రస్ట్ పట్టిందండి. ఈరోజు సిగ్గుతో తల ఉంచుకోవాలా, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కడైనా సస్పెండ్ అయ్యారా ఏ స్టేట్ అయినా? చరిత్రలో నేనే నాకు తెలిసేది లేదండి, నా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో లేదు. లేదు, ఎవరన్నా ఒక్కరిని ట్రాన్స్ఫర్ చేస్తే ఓయబ్బా అని అనుకునేవాళ్ళు. అట్లాది ఎస్పీల్ని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి, ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి, డిఎస్పీల్ని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పోలీసుల్లో ఒక వర్గం పోలీసులు, నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు సార్, ఒక ఐఏఎస్ ఆఫీసరు ఏమన్నాడంటే 30 సంవత్సరాలు ఎట్లా ఆయనే వస్తాడయ్యా, మనం మేము సర్దుకొని ఉండాలా అంటే నేను చెప్పాను. ఏం సర్దుకొని ఉంటారండి, మీ డ్యూటీ మీరు చేయాలా, ఏ గవర్నమెంట్ నో డ్యూటీ చేయడం తప్పదు కదా. సర్దుకోవడం అంటే ఏమిటి అంటే మాకు పోస్టింగ్లు ఉంటాయి కదయా, మాకు మంచి పోస్టింగ్లు, 4 డబ్బులు మీరు అందరూ సంపాదించుకుంటున్నారు పాలిటీషియన్స్, మరి మేము కూడా చూడాలి కదా అనే పరిస్థితి వచ్చింది. అంటే చూపించారా ఆయనకి 2 సార్లు ఎమ్మెల్యే చేసి నా 50 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న నా ఆస్తులు చూసుకోమని చెప్పబోయారా? నా గురించి తెలుసు, ఆయనకు నా గురించి తెలుసు. మరి మిమ్మల్ని ఎందుకు ఆదర్శంగా తీసుకోడంట? కాదు, జగన్మోహన్ రెడ్డి ఆదర్శమా? డబ్బులు సంపాదాలా. అదే ఈరోజు ప్రలోభాలు పెట్టేటువంటి అధికార పార్టీకి తొత్తులుగా మారి పోలీసు ప్రతిష్టను పోలీసు డిపార్ట్మెంట్ యొక్క గౌరవాన్ని ఈరోజు త్యాగం చేయాలి, రోడ్డు మీద పెట్టి అమ్మేటువంటి పరిస్థితి, ఆ రకంగా అగౌరవపరిచి పోలీసు వ్యవస్థగా తలవంపులు తెచ్చేటువంటి పద్ధతిలో టోపిల్ తీసి కింద పెడుతున్నటువంటి తీరు చూస్తే మాత్రం ఇది చాలా అన్యాయం అండి. రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితి రాకూడదని ఆశిస్తాము. ఎందుకంటే అధికార పార్టీ అరాచక పార్టీగా నేను బాధ్యతతో మాట్లాడుతున్నా. ఎందుకంటే పార్టీ యంత్రాంగం లేదండి, పార్టీ యంత్రాంగం లేదు, అధికార యంత్రాంగాన్నే పార్టీ యంత్రాంగంగా మార్చుకున్నాడు ఆయన. వాలంటీర్లు ముఖ్యమంత్రి, పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి, ఐఏఎస్ ముఖ్యమంత్రి, ఐఏఎస్ కింది వాళ్ళందరినీ ఐపీఎస్ కింది వాళ్ళందరినీ అధికార పార్టీకి అనుకూలంగా చేయడం. ఈ రకంగా రాజకీయ పార్టీ ఏదైనా రాజకీయ పార్టీ ఉండాలా? రాజకీయ పార్టీ కమిటీలు. నాకు నాకు ఒక మెసేజ్ వచ్చింది, నాకు ఒక మెసేజ్ వచ్చింది గఫూర్ గారు, చెప్పండి. దేర్ ఈస్ ఏ లైన్ ఆఫ్ కమాండ్. రామాంజనేయులు గారు, మీరు గవర్నమెంట్ సర్వీస్లో చాలా కాలం ఉన్నారు, హై లెవెల్ దాకా పనిచేశారు.